నమస్కారం గురువుగారు శ్రీమాత్రే నమ గురువుగారు శివలింగం అనేది మనం ఇంట్లో పెట్టుకోవచ్చా ఇంట్లో పెట్టుకుంటే మనం రోజు దానికి దీపారాధన చేయాలా ఇలా చేయకపోతే మనకి ఏదైనా శాపాలు అనేవి తగిలే అవకాశం ఉందంటారా గురుగారు చక్కటి ప్రశ్న శివాయ గురవే నమ శివలింగం అనేటటువంటిది అనేకమైనటువంటి రకములుగా ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి స్ఫటికలింగం తర్వాత బాణలింగం ఇత్తడితో చేసిన శివలింగం వెండితో చేయించిన శివలింగం ఇలా రకరకములుగా శివలింగాలు మనకు కనపడుతూ ఉంటాయి బాణలింగం అని చెప్పని మనకి నర్మదా నదిలో కనపడుతుంది కాశీ వెళ్ళి కొంతమంది శివలింగాన్ని తెచ్చుకుంటూ ఉంటారు శ్రీశైలం వెళ్ళి కొంతమంది శివలింగాన్ని తెచ్చుకుంటూ ఉంటారు అయితే శివలింగం అనేటటువంటిది రెండు అంగుళాల ప్రమాణంలో ఉన్నట్లయితే కనుక ప్రతి వాళ్ళు ఇంట్లో పెట్టుకోవచ్చు దానికి ఎటువంటి నియమాలు లేవు మామూలుగా దేవతలకు ఎటువంటి పూజ చేస్తారో అటువంటి పూజే చేస్తారు అయితే బాణలింగం అని మనకి నల్లగాను మామూలుగా ఇట్లా గుండ్రంగా ఒక అండ ఆకారంలో ఉన్నటువంటి యొక్క శివలింగాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంట్లో పెట్టుకున్నప్పుడు మాత్రం నివేదనాదులు చేయాలి అంటే దీపారాధన ఉండాలి ఏదైనా కానివ్వండి మహానివేదనే అవసరం లేదు ఒక పండు నివేదన చేయవచ్చు కాస్త పాలు నివేదన చేయవచ్చు ఏదో ఒక నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉండాలి అటువంటి బాణలింగాలకి ప్రత్యేకమైన నియమం మామూలుగా ఉండేటటువంటి మనకి షోకేస్లో ఉండేటట్టుగా కొన్ని లింగాలు మనకి ఇప్పుడు తయారవుతూ ఉన్నాయి వాటిని మనం తెచ్చుకునేటటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నాం అయితే శివలింగ ఆరాధన ఆడవాళ్ళకి లేదు అని మన కొంతమంది అపోహలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అది కూడా తీసివేయండి శివలింగ ఆరాధనని నిశ్చింతగా హాయిగా ఆడవాళ్ళు పూజ చేయవచ్చు అయితే శాస్త్రం ఏం చెబుతున్నదంటే ఈ రుద్రం పెట్టుకొని అభిషేకాలు చేస్తున్నారు కొంతమంది అది మాత్రం నిషిద్ధం అని చెప్తున్నారు మీరు శివలింగం దగ్గర పెట్టుకొని కొంచెం గంధం బొట్టు అలంకరించి చక్కటి పూలన్నీ తెచ్చుకొని శివాయనమహా మహేశ్వరాయ నమహ అని పూజ చేయడానికి అది స్త్రీ పురుష భేదాలు ఏమీ లేవు కానీ అభిషేకం చేయాలి మంత్రం వాడాలి అంటే మాత్రం తప్పకుండా అది పురుషుడై ఉండాలి ఎందుకని అంటే లింగోపాసన అనేటటువంటిది ప్రత్యేకంగా పురుషుడికి పెట్టారు అలానే స్త్రీలు పూజించకూడదని ఏం లేదు మనకి చాలామంది స్త్రీలు శివలింగాల్ని ఆరాధన చేసి స్త్రీలు మాత్రమే ఆరాధన చేసి డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళినటువంటి వాళ్ళ యొక్క కథలు మనకి నాయనార్ల కథలు అంటారు తమిళనాడులో ఎంతోమంది ఉన్నారు కనుక స్త్రీలు ఆరాధన చేయడంలో ఏమీ ఇబ్బంది లేదు అష్టోత్తర పూజ చేసుకోవచ్చు లింగాష్టకం చంద్రశేఖరాష్టకం లాంటి స్తోత్రాలు చదువుకోవచ్చు చక్కగా ముందుకు తీసుకొని వెళ్ళవచ్చు శివ ఆరాధనని అయితే ఏదైనా ప్రత్యేకమైన ఉపద్రవం కలుగుతుందా అంటే ఏ రకమైన ఇబ్బందులు కలగవు ఎప్పుడైనా మనకి ఇంట్లో దూరం అనేటటువంటి ఇబ్బంది వచ్చినా లేదు మేము ఇంట్లో నుంచి ఏదైనా ఊరు వెళుతున్నాము ఐదు రోజులు రాము పది రోజులు రాము అని అనుకున్నప్పుడు ఒక బౌల్లో అది మునిగేటట్టుగా బియ్యం తీసుకొని ఆ శివలింగాన్నో మనం తెచ్చుకున్నటువంటి వస్తువుని చక్కగా బియ్యంలో మునిగేటట్టుగా పెట్టి అక్కడ దండం పెట్టేసి కనుక వెళ్ళిపోయినట్లయితే వాటికి ఎటువంటి నివేదనలు అవసరం లేదు కనుక ఈ విధమైన పరిహారాలు పాటించండి తప్పకుండా అందరూ శివలింగమును అనేటటువంటిది ఇంట్లో ఉండవచ్చు అది మళ్ళీ గుర్తుపెట్టుకొని కేవలం రెండు అంగుళాలు లేక మూడు అంగుళాల ప్రమాణం మాత్రమే ఉండాలి అంతకు మించి ఉన్నది అంటే కనుక మనకి ఆరాధన అంత స్థాయిలో లేకపోతే మాత్రం ఇబ్బందులు కలుగుతాయి మూడు అంగుళాల వరకు మీరు పెట్టుకోవచ్చు ఒకవేళ పురుషులు త్వరగా వెళ్ళిపోయినా కూడా స్త్రీలు కొంచెం పూలు తెచ్చి పూజ చేయవచ్చు నిశ్చింతగా చేయవచ్చు గురువుగారు ఇంకోటి ఏంటంటే మనం అంటే పూజ చేయనప్పుడు లేదా బయటికి వెళ్ళినప్పుడు అది బియ్యం పోసి పెట్టచ్చు శివలింగాన్ని అని చెప్పి చెప్పారు కదా మరి మనం మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత పూజ చేయాలి అనుకున్నప్పుడు ఏమైనా నియమాలు పాటించవలసి ఉంటుందా గురువుగారు తలస్నానం చేసి ముట్టుకోవడం మనం బయట నుంచి మళ్ళీ వచ్చినటువంటి తర్వాత తలస్నానాన్ని ఆచరించి ఇప్పటి వరకు బియ్యంలో ఉన్నటువంటి స్వామిని తీసి శుభ్రంగా కడిగి మళ్ళీ అక్కడ పెట్టి గంధం బొట్టు పెట్టడం ఏవైతే బియ్యం ఇప్పుడు మీరు పోసిపెట్టి ఉన్నటువంటి బియ్యం ఉన్నాయో వాటిని పాయసం కానీ అంటే ప పొంగలి వండడం కానీ పులిహోర వండడం కానీ చేసి చక్కగా ఆయా దేవతలకే నివేదన చేసి ప్రసాదంగా అందరికీ పంచిపెట్టడం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన మళ్ళీ మనం వచ్చినటువంటి తర్వాత ఇది స్త్రీలు చేసినా పురుషులు చేసినా ఎటువంటి ఇబ్బంది లేదు మొత్తానికి ప్రతి ఇంట్లోనూ ప్రతిరోజు ప్రతి నిమిషము శివారాధన చేయమని శాస్త్రం మనకి ప్రత్యేకంగా చెప్తుంది అందుకనే ధూర్జడు ఒక గొప్ప పద్యాన్ని చెప్తారు నేను సేవింపక నాపదల్ పొడుమని నిత్యోత్సవం బబ్బని జనమాత్రుండనని సంసార మోహంబు పైకొనని గ్రహగతులు కుండింపని మేలు వచ్చిన రాని పోని అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అంటాడు నిన్ను సేవింపకుండా నాకు ఏవి వస్తే మాత్రం నాకు గొంప ఏముంది నన్ను అందరూ పొగిడినా నన్ను తిట్టినా నాకు ఎటువంటి ఉపద్రవం నా మీద పడినా నిన్ను ఆరాధింపక మానను స్వామి అని చెబుతూ ఉంటారు కాబట్టి అటువంటి ఆరాధన అనేటటువంటిది అందరూ చేయాలి కేవలం ఫలానా వాళ్ళే చేయాలి మాకు పని లేదని లేదా శివలింగం ఇంట్లో ఉందా వెంటనే తీసేయండి అని ఇటువంటి మాటలు ఏవి చెప్పినా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు శివారాధన అందరూ చెయ్యాలి కుల మత వర్ణ భేదములు లేవు మూడు అంగుళాలకు మించి ఉండకుండా చూసుకొని కొన్ని జాగ్రత్తలు పాటించండి ఒక పెద్దవాళ్ళు ఉంటే మనం ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తామో ఓ చంటి ఉంటే ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు ఎటువంటి ఆలోచనలు చేస్తామో పరమశివుడు ఇంట్లో ఉన్న అటువంటి ఆలోచనలు చేయమన్నారు కాబట్టి చక్కటి ఆరాధన చేసి శివారాధనకు మించిన ఆరాధన ఈ లోకంలో మరొకటి లేదు చక్కటి శివారాధన అందరూ చేయండి ఆ స్వామే మృత్యుంజయడు మనకి ఆరోగ్యాలు బాగుపడాలన్నా మనం మృత్యు నుంచి దాటాలన్నా ఆ స్వామి అనుగ్రహం ఉంటేనే కాబట్టి మృత్యుంజయుణ్ణి ఎప్పుడూ పూజించుకోవడం మనం చక్కటి మన గమనానికి ఒక అద్భుతమైనటువంటి నిదర్శనం కనుక రోజు శివుడికి దండం పెట్టుకుంటే అకాల మృత్యువులన్నీ పోతాయి మన దోషాలన్నీ గ్రహాల దోషాలన్నీ పోతాయి హాయిగా స్వామి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు శుభమస్తు